ఉంటే మీ అమ్మ అప్పుడప్పుడు మందు తీసుకుంటే తాగొద్దామా అని చెప్పారు. మీ ఇంట్లో ఉన్నట్టు మీ అన్నను మీ తమ్ముడు అప్పుడు చెడు వేసేలా పోతే దస్మా జరిగిన తాటలేస్తా చెప్పారు. మిమ్మల్ని చూస్తే మీ ఇల్లంతా వనకాలి, మిమ్మల్ని చూస్తే మీ ఇల్లంతా మీకు చేతి మొక్క. మీకు మొక్కాలంటే మీరెలగా మీరు మీరు చేసుకుంటూ ఎన్నో విషయాలు అనుకున్నారు మాకు చెప్పే అలవాటు కాబట్టి ఎన్నో విషయాలు సాయంత్రం దాకా కూడా దాని చోట దంచుకుంటూ ఉండొచ్చు. అందుకోసం చివరి ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తా, నీ కోసం నీవు జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే మరి నీ కోసం జీవిస్తావా జనం కోసం జీవిస్తావా నిర్ణయం సత్యం చేసుకుంటూ నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలి పోతావు, జనం పిలుపుకు స్పందిస్తే జనం గుండెలో నిలుస్తావు. నీ కోసం అరి నీ కోసం నీ కోసం నిలిస్తే నీలో కారణమడుగుతే కారణం మాసు అవుతావు. చల్లి అరే నీ కోసం నీ కోసం సాగిపోతే సాగుగా ఉంటావు అభాగ్యులకు అండగా ఉంటే అంబేద్కర్ వై వెతుకుతావు. కాలే కడుపుకు కారణం అడిగితే కాశీ రామ వై వెలుగుతావు. చెప్పి కోసం అరే నీ కోసం నీ కోసం మనిషిగా మారిస్తే నీవు మహాత్మకు దేవవుతావు, మహాత్మకు దేవవుతావు. మనిషిలోని మరినాదరుగడు మదరు తెలిసావవుతావు, మదరు తెలిసావవుతావు, మదరు తెలిసావవుతావు. సామాన్యులకు సలుపు చెప్పుతే సావిత్రిగా వెలుగుతావు, సావిత్రిగా వెలుగుతావు, సావిత్రిగా వెలుగుతావు. సామాన్యులకు సమరము నేర్పితే చాకలి విలంబ అవుతావు. చెల్లి పోతావు గురువై నీవు సంగం పెడితే నారాయణ గురువవుతావు, నారాయణ గురువవుతావు, నారాయణ గురువవుతావు. పేదల కోసం జీవిస్తే పెరియారుగా నిలుస్తావు, పెరియారుగా నిలుస్తావు, పెరియారుగా నిలుస్తావు. పూరు జనంకై పూరు చేస్తే కుంచల పల్లి అవుతావు, కుంచల పల్లి అవుతావు, కుంచల పల్లి అవుతావు. కచ్చా గట్టి కంచులేస్తే కచ్చా గట్టి మంగులేస్తే ఈ రాజా రాము అవుతావు. అందుకోసం ప్రియమైన విద్యార్థులారా మీరు బాగా చదువుకోని బాగా
ఎదగాలి, ఎదుగుతున్న క్రమంలో ఒదగాలని మీ అమ్మా నాన్నకు, మీ అమ్మా నాన్నకు కట్టుకోబోయే వాడికి కన్నవూరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఓకే. ఇక నేను చెప్పుకునే కదా, నేను గవర్నమెంట్ టీచరు, సర్వెంట్ టీచరు, ఆసర్వెంట్ టీచరు, పోయినసారి టీచరు, మమ్మల్ని నడిపిన అందరు నడిపించినటువంటి డబ్బు కళాకారుడు నాగరాజు. ఈ సమాజం మార్పు చెందాలి, ఈ సమాజం మారాలి, ఈ సమాజం సమాజ నిర్మాణం కోసం పనిచేయాలి అనే తపనతోన మిమ్మల్ని ఎంచుకోండి. ఎందుకంటే మీకు ఓటకు వచ్చిన ఉన్నారు, ఓటకు రాబోయేటోళ్ళు ఉన్నారు. ఈ సమాజాన్ని మార్చేది ఓటు అనే వజ్రాయుధమే. అందుకోసం నీతివంతులకు ఓటేయాలి, సన్మార్గంలో నడిచే వ్యక్తులను ఎన్నుకోవాలి. అందుకే బాబాసాహెబ్ కలగనటువంటి రాజ్యాన్ని నిర్మిత్తం ఈ సమాజాన్ని మనం ఏలుకుంటాం. థ్యాంక్ యూ. అరే అరే ఒక్క నిమిషం రా, మనకు ఒక 5 నిమిషాల్లో ఒకటి మా 5 నిమిషాలు ఒకరిద్దరు మాట్లాడి వెళ్ళిపోతాం. దామా మంచి ఒకటే ఉంటామండి.